మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించారు. ప్రభుత్వ వంద పడకల ఆసుపత్రిలో మంచిర్యాల జిల్లా ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ఎన్ ఏఈడి హృదయ శ్వాసకోశ పునర్జీవనం అవగాహన కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటీవల కాలంలో ఆకస్మిక గుండెపోటు వలన అనేక మంది వారి విలువైన ప్రాణాలు కోల్పోయారని, ఈ సిపిఆర్ఎన్ ఏఈడి వల్ల వారి ఆకస్మిక గుండెపోటు నుండి కాపాడే ప్రయత్నం చేయవచ్చని, ప్రతి ఒక్కరూ తప్పకుండా మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. ఒక సర్పంచ్ గారు చంపారు, వీగాం వీగాం భీమిని మండల్ వీగాంలో రామగౌడ్ సర్పంచ్ రామగౌడ్ గారు చంపారు. అంతసేపు 7 గంటల వరకు 8 గంటల వరకు అన్ని పెళ్ళిళ్ళు అటు ఇటు తిరిగిండు, అందరితో మాట్లాడిండు, అందరితో మంచిగా మాట్లాడిండు, ఇంటికి పోయిండు, కొడుకు పోయి వాళ్ళ కొడుకుతో ఏదో కొద్దిగా నొప్పేసినట్టు అవుతుంది అన్నాడు. అంతే, బంజీరోయేట్కు ఫోన్ చేసి బంజీరోయేట్ వచ్చే వరకు 10 నిమిషాలు అతను చనిపోయాడు. రాత్రి జరిగింది, రాత్రి 10 గంటలు జరిగిన సంఘటన చెప్తున్నా. అందుకే ఈ కార్యక్రమానికి నేను పట్టుబట్టి మంత్రి గారిని, ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారిని తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చూస్తే మేము ఇప్పుడే అక్కడి నుంచే వస్తున్నాం సార్. ఇప్పుడు ఆ కార్యక్రమం పోయి ఇటు వచ్చిస్తున్నాము. అక్కడ చూస్తే ఆ గ్రామం మొత్తం కూడా అందరు విషాదకరమైనటువంటి, అందరూ కూడా పాపం బాధపడుతున్నారు. మొత్తం ఊరు కూర వచ్చారు. గ్రామ సర్పంచ్ గారు, అతను 20-25 సంవత్సరాల నుంచి రాజకీయ జీవితంలో, ప్రజల జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, సడన్లీ 5-10 నిమిషాల్లో చనిపోయాడు. ఏంటి అంటే హార్ట్ అటాక్ అని చెప్తున్నారు. అంటే ఈ మధ్యలో మీరు చూసినట్టయితే, కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు చూసినట్టయితే, చాలామంది వయసుకు నిమిత్తం లేదు. మరి 20 సంవత్సరాల యువకుడి నుంచి ఏరియా హాస్పిటల్లో ఈరోజు గౌరవ శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ సిపిఆర్ అండ్ ఏఈడి ఏ విధంగా మనం దీన్ని ఉపయోగించాలా, అన్ని గ్రామాలలో దాదాపు ఒక 27 సెంటర్లలో ఈ శిక్షణ కార్యక్రమము ఇవాళ నుంచి మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవ శాసనసభ్యులు చిన్నయ్య గారు, అదేవిధంగా మన జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలు మనం పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న క్రమంలో అటవీ మరి ఉన్నటువంటి యొక్క అక్కడ వచ్చే దాంట్లో ఎన్నో రకాలుగా మనకు ఫలాలు వస్తున్నాయి. అటవీ రక్షించుకుంటేనే మనకు ఎంతో క్షేమం అని చెప్పి మనందరం కూడా తెలిసే విధంగా మరి ఈరోజు తునికాకు ఈ ఎండాకాలము ఏప్రిల్ చివరి నుంచి మే 15 వరకు దాదాపు 20 వరకు తునికాకు సేకరణ చేస్తాం మనం అడవి దగ్గర. ఆ విధంగా ఈ తునికాకు సేకరణ చేసిన ఆ యొక్క 2016 సంవత్సరం నుంచి 21 సంవత్సరం వరకు ఈ తునికాకు పెట్టి ప్రభుత్వం అమ్ముతుంది. దానిపైన ఎంత లాభం వస్తుందో, ఎవరైతే బీడియాకు తెంపినారో ఆ అచ్చిన లాభాన్ని వాళ్ళకు బోనస్ రూపకంగా మరి వాళ్ళ మనము మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బోనస్ను వెంటనే ఇప్పించాలని చెప్పిన తర్వాత మొన్ననే సిరిపూర్ కాగజ్ నగర్లో ఒక 27 కోట్ల రూపాయలు పంచినము. ఒక 50-60 మందికి చెక్కులు ఇస్తాము. ఇక్కడ మిగతా వాళ్ళందరికీ ఏదైతే రైతు బంధు వాళ్ళ ఖాతాలలో ఆన్లైన్లో డబ్బు వస్తుందో అదే విధంగా మీ అకౌంట్లలో కూడా 10 కోట్ల 45 లక్షల రూపాయలు ఒక 3-4 రోజుల లోపల మీ అందరి ఖాతాలో జమ అయిపోతాయి. అంటే పాఠశాలను మంచి శుభ్రంగా చేసి లోపలి కింద అంతా కూడా టైం మంచి విద్యుత్ లైట్లు, తాగడానికి మంచి నీళ్లు, మంచి మూత్రశాలలు, మరి చెట్లు పెట్టడము, కంపౌండ్ వాళ్ళు, గేటు యావు, పిల్లలు చిన్నపిల్లలు లావు, కంపౌండ్ వాళ్ళు 16 రకాల పనులు చేసి మరి ఈ విధంగా 30% ప్రతి సంవత్సరం చొప్పున అంటే 3 సంవత్సరాలలో అన్ని పాఠశాలలు తెలంగాణలో మన ఊరు మన బడి కింద వచ్చినట్టయితే వాళ్ళ కూర్చోడానికి బెంచీలు, మంచి డెస్కులు, మరి మంచి సన్నబియ్యంతోనే అన్నం పెట్టడము, ఇన్ని రకాలుగా ఉంటే వాళ్ళకు ఉపాధ్యాయులకు కూడా ధ్యాస వేరేది పోదు. ఎందుకంటే గేట్లు ఉంది, పిల్లలు ఎవరు బయట పోరు. పిల్లలకు కూడా ఏంది, అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉన్నప్పుడు
నేత గాని గణేష్ పిలువాను సార్ని చుంచు మల్లీశ్వరి సంతీష్.